एसटीवी न्यूज़ की स्वागतम। तेल्लापूर मुनिसिपालिटी परिधिलोनि कोल्लूरुलो रेंडो विडत डबल बेड्रूम्ल पंपिणी जरिगिंदि। मंत्री हरीश्राव लब्धिदारुलकु इल्लनु पंपिणी चेशारु। राष्ट्रं ई संदर्भंगा मंत्री हरीश्राव मात्लाडुतू जीहेचएमसी परिधिलोनि 9 नियोजकवर्गालु कुद्बुल्लापूर, महेश्वरं, इब्रहींपट्नं, पटंचेरु, मेड्चल, उप्पल, शेरलिंगपल्ली, राजेंद्रनगर, जूबली हिल्स नियोजकवर्गाल परिधिलो इल्लनु पंपिणी चेपट्टामनि वेल्लडिंचारु। ई संदर्भंगा ओक मौस् क्लिक్ తో లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించారు। కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇళ్లు కట్టుకోవడానికి ఇచ్చే 60,000 కు లంచాలు అడిగేవారు అని హరీష్రావు ఆరోపించారు। ఇళ్ల కాగితాలు కూడా బ్యాంక్ లో జప్తు పెట్టేటోల్లని, కేసీఆర్ సర్కార్లో ఆ మాటే లేదన్నారు। అందుకే కేసీఆర్ ఆడవారి పేరుపై ఇండ్లు ఇస్తున్నారన్నారు। ముఖ్యమంత్రి జనాలకు కిట్లు ఇస్తుంటే కాంగ్రెస్ బీజేపీ తిట్లు ఇస్తున్నారు। 60 ఏళ్లలో కాంగ్రెస్ టీడీపీ హయంలో చేని పనులు 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ చేసిందన్నారు మంత్రి హరీష్రావు। बहुत बहुत शुक्रिया। अभी अभी हमें हमारे गांधी साहब आए, गांधी साहब बोल रहे का नाम 54 మాత్రం కింద ఇయ్యాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది। ఎవరైనా వికలాంగులు ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్ గ్రౌండ్ ఫ్లోర్ ఇచ్చేస్తది కంప్యూటర్। ఇప్పుడు మేము ఇక్కడ బటన్ ఒత్తగానే వాళ్ళు అక్కడ కూర్చున్నారు, కాన్సెన్సీ వైస్ ప్రింట్ అవుట్ తీసి మీకు రెడీ పెట్టారు శాంక్షన్ లెటర్। సో ఇప్పుడు బటన్ వచ్చేదాకా వాళ్ళకి తెలియదు, మాకు తెలియదు, మీకు తెలియదు। అంటే ఎంత పారదర్శకంగా మన కేసీఆర్ పాలన ఉంది, మన బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఉంది అనడానికి ఒక ఉదాహరణ। ఇప్పుడు అర్థమైందా ర్యాండమైజేషన్ అంటే? ఎవరికి ఎక్కడ అలాట్ అయ్యేది ఇప్పుడు డిసైడ్ అయింది। ఒత్తుమంటారా బటన్? మీరు పర్మిషన్ ఇస్తారా? డబుల్ బెడ్రూమ్ ఇంటికి बहुत बहुत शुक्रिया। हमारा इतना ख्याल करे कि डबल बेडरूम के लिए हर चीज के लिए हमारे को बहुत ख्याल करे साहब, और हमेशा आपका ही हाथ हमारे सर पे सलामत रखे जी। केसीआर साहब, नागेंद्र साहब के लिए बहुत बहुत शुक्रिया। हम जैसे दुआ करते हैं आप सबके लिए कि हमेशा आप ही आए, लाखों वोटों से आए आप ही, आपका हाथ हमारे कट्टे 60,000 ఆ 60,000 నాలుగు కిస్తీలు, నీ నెత్తి మీద 40,000 రూపాయల అప్పు, దానికి మిత్తి ఆ 40,000 రూపాయల అప్పు, ఆ ఇచ్చే 60,000కి ఏంటంటే దానికి లంచాలు, ఏఈలకు లంచాలు, లీడర్లకు లంచాలు, డాక్యుమెంట్ ఏమో బ్యాంకులకు కుదబెట్టి, మీకు ఇల్లు కాగితం మీద తప్పు, మీ ఇల్లు కాగితం బ్యాంకులకు కుదబెట్టి మీ పేరు మీద 40,000 అప్పు తెచ్చి అప్పు మీ చేతులకు పెట్టి మేమేందో ఇల్లు కట్టించిన మందు। ఇప్పుడు ఈ ఇల్లు మీద 1 రూపాయి అప్పు ఉన్నదా? మిత్తి ఉన్నదా? మీరు కట్టేది ఉన్నదా? 1 రూపాయి అప్పు లేదు, మిత్తి లేదు, మీరు కట్టేది లేదు, బ్యాంకులో కుదబెట్టేది లేదు, సీదా సీదా పట్టా కాగితం మా చెల్ల చేతుల్లో పెట్టా ఉన్నా। ఇలా కేసీఆర్ గారికి మాత్రం ఎకరం భూమి ఉండే కొల్లూరులో ఇంత మంచి డబుల్ బెడ్రూమ్లు, పార్కులు,
స్కూల్, మంచి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇన్ని సకల సౌకర్యాలతో ఒక గేటెడ్ కమ్యూనిటీని కల్పించే విధంగా ఇంత అద్భుతంగా నిర్మించి ఇవాళ ప్రభుత్వం మిమ్మల్ని ఇళ్లలో దూరడమంటే నిజంగా మీకు చాలా అదృష్టవంతం. మనమందరం కేసీఆర్ కు రుణపడి ఉండాలి. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళెవరైనా ఒక్క రూపాయి లక్షం ఇచ్చిందా చెల్లెలు? ఒక్క పైస ఎవరైనా అడిగినా మిమ్మల్ని? ఎవరైనా అడిగితే లేదు చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడమంటే పొద్దుగా లేస్తే తిట్టుడే తిట్టుడు. మొగోళ్ళు గట్టినే ఎవరైనా ఊళ్ళో ఇద్దరు సరిపోయి ఆయన అనవసరంగా ఆడేమైనా కుదబెట్టే కిరి ఏమైనా జయజిక్కిది. అక్క చెల్లెల పేరు మీద ఉంటే పది కాలాలు చల్లగా ఉంటుంది ఆ ఇల్లు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మా అక్క చెల్లెల పేరు మీదనే పట్టాలి ఇవ్వన్నాడు. మంచి పనేనా ఇది? ఏం చేసినా కేసీఆర్ మీ గురించే ఆలోచిస్తారు. గృహలక్ష్మి, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, ఆరోగ్య లక్ష్మి, ఎన్నో కార్యక్రమాలు కేసీఆర్ గారు మనం ఆలోచించండి. ఆరోగ్య మహిళ మీకోసం ప్రత్యేకమైన ఆసుపత్రులు పెట్టారు. ఇట్లా కేసీఆర్ గారేమో మన కిట్ల మీద కిట్లు ఇస్తున్నారు. ఎన్ని కిట్లు? కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, ఎన్సీడీ కిట్టు, ఇట్లా ముఖ్యమంత్రి గారేమో మన కిట్లు ఇస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళేమో తిట్టి తిట్టు. కిట్లు ఇచ్చేటోళ్ళు మంచి వాళ్ళ, తిట్టి తిట్టేటోళ్ళు మంచి వాళ్ళ? మరి మా కాంగ్రెస్